బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నారాజ్ సిసోడియా, మండల అధ్యక్షుడు పిట్టల రవిలు పాదయాత్ర చేస్తున్న నాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్టీసీ యాజమాన్యం చెన్నూరు బస్టాండ్లో సౌకర్యాలు మెరుగుపరచాలని, రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్ర మంచిర్యాల ఆర్టీసీ డిపోకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు. జనతా పార్టీ చెన్నూరు మండల శాఖ ఆధ్వర్యం లోపల నేడు చెన్నూరు నుండి మంచిర్యాల వరకు బస్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పి పాదయాత్ర చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఎప్పుడు ధర్నాలు రాస్తా రోకోలు చేసినా కూడా మరి టీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని పిచ్చోళ్లుగా చూసి చాలా సార్లు పిచ్చోళ్లుగా అవహేళన చేసినటువంటి సందర్భాలు కానీ ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల నుండి 3 సార్లు స్థల పరిశీలన చేశారు. చెన్నూరు లోపల డిపో కడతామని చెప్పి 3 సంవత్సరాల నుంచి కూడా 3 సార్లు స్థల పరిశీలన చేసినా ఎలాంటి పనులు ఇప్పటికీ చేపట్టలేదు. మరి డిపో మేనేజర్ గారు, ఆర్ఎం గారు అందరూ కూడా వచ్చి స్థల పరిశీలన చేసిపోయారు. తక్షణం మేము డిపో కడతామని చెప్పారు. డిపో ఎక్కడ పోయినాయా? మరి మమ్మల్ని పిచ్చోళ్ళన్నారే, మీ పిచ్చోళ్ళంటే మీరు మంచోళ్ళైతే డిపో ఎక్కడ కట్టిందని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే డిమాండ్ తోటి ఈ రోజు మంచిర్యాల డిపో ముట్టడికి చెన్నూరు నుండి పెద్ద ఎత్తున పాదయాత్రగా తల రావడం జరిగింది. మరి చెన్నూరుకు ఈ రోజు మంచిర్యాల డిపోకు చెన్నూరు అతిపెద్ద రెవెన్యూ. ఒక చెన్నూరు బస్సు ఒక హైదరాబాద్ కలెక్షన్ అంత సంపాదిస్తుంది, ఒక చెన్నూరు బస్సు అంత సంపాదిస్తుంది రోజు. అటువంటి డిపోను మరి బస్సు స్టాండ్ నిర్మాణం జరిగి 20 సంవత్సరాలు పూర్తి కావాల్సింది, కనీసం సిమెంట్ రోడ్ వేయలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల ఉన్నటువంటి ప్రతి బస్ స్టేషన్ లోపల ఇవాళ సిమెంట్ రోడ్ ఉన్నది, ఉట్లూరు లోపల కూడా ఉన్నది, అన్ని ఆదివాసీ ప్రాంతాలలో కూడా మరి ఈరోజు బస్ డిపోలలో బస్ స్టేషన్లలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మా చెన్నూరు వాసులు ఏం పాపం చేసినా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మేము చేసినటువంటి పాపం ఏంది ఆర్టీసీకి? మేము అత్యధికంగా మీకు ఇచ్చినటువంటి నిధులు మేము చేసినటువంటి పాపం అని స్పందిస్తా ఉన్నా. అర్థాంతరంగా మరి అక్రమాలతో కుమ్మక్కై ఆర్టీసీ అధికారులు ఆ యొక్క నిర్మాణాన్ని కూడా బ్రేక్ చేసారు. మండలం నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా బస్ డిపో కావాలని వాళ్ళు ఏదైతే ఒక న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నారో దాని ఫలితము కొంతమంది నాయకుల స్వార్థపూర్తి ఆలోచనతో చెన్నూరు పట్టణంలో ఇప్పటి వరకు కూడా అక్కడ బస్ డిపో నిర్మించకపోవడం చాలా శోచనీయం. ఏదైతే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు వారికి కమిషన్లు వచ్చే పనులు తప్ప కమిషన్లు లేని పనుల కోసం ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా కమిషన్ల కోసమే, భూకబ్జాల కోసమే పాటుపడకపోవడం తప్ప వారు ప్రజల యొక్క సమస్యల విషయంలో పాలు పంచుకోవాలనే విషయం ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. ఏదైతే వారి యొక్క న్యాయపరమైనటువంటి చెన్నూరు ప్రాంతం అవతల దాదాపు ఇంకా 60 కిలోమీటర్ల ప్రాంతం విస్తరించి ఉన్న ప్రాంతంలో డిపో లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి యొక్క న్యాయపరమైనటువంటి డిపో విషయంలో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అందరూ కూడా ఆలోచించి వెంటనే వారి యొక్క న్యాయమైన ప్రజల యొక్క న్యాయమైన డిమాండ్ను, డిపోను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు చెన్నూరు నుంచి పాదయాత్ర మంచిర్యాల బస్ డిపో వరకు చేపట్టడం జరిగింది.